శ్రీశైలం జలాశయం బ్యాక్ వాటర్ లో భారీగా గుర్రపు డెక్క కొట్టుకొస్తోంది. చూడగానే ఏదో ఉద్యానవనాన్ని తలపిస్తున్నట్లు, జలాశయం బ్యాక్ వాటర్ లో సగభాగం గుర్రపు డెక్కతో విస్తరించుకునే ఉంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో ఇప్పటికే జలాశయానికి సుమారు 3.4 లక్షల క్యూసెక్ల నీరు శ్రీశైలం జలాశయానికి ఎగువ నుండి వస్తోంది. ఆ వరదతో పాటు ఎగువన కృష్ణానది పరివాహక ప్రాంతాల నుంచి ఈ గుర్రపు డెక్క వరద ప్రవాహానికి కొట్టుకుని బ్యాక్ వాటర్ లో చేరింది. దీంతో జలాశయంలో భారీగా గుర్రపు డెక్క విస్తరించుకుని ఉంది. అయితే త్వరగా ఈ గుర్రపు డెక్క తొలగించుకుంటే ఆకులు కుళ్లిపోయి వరద నీరు కలుషితమయ్యే ప్రమాదం ఉందంటున్నారు. జలాశయంలోని చేపలకు ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ గుర్రపు డెక్క పూర్తి స్థాయిలో విస్తరించకముందే తొలగించాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. 2018 సంవత్సరంలోనూ ఇలాగే గుర్రపు డెక్క భారీగా శ్రీశైలం జలాశయానికి వచ్చి చేరింది. ప్రజల మౌలిక అవసరాలు తీర్చడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు.